డాక్టర్ గారు, ఇప్పుడు కోవిడ్ గురించి మనం స్పెయిన్, బ్రిటన్ లాంటి కంట్రీస్ గురించి, అంటే థర్డ్ వేవ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి వింటున్నాము. సో ఇప్పుడు ప్రపంచ దేశాల పరిస్థితి ఎలా ఉంది? ప్రపంచ పరిస్థితులు, దేశాల పరిస్థితులు అయితే ముందు చెప్పుకున్నాం కదండి. ఏషియా ఖండంలో అయితే ఆరేడు, మన భారతదేశమే కాకుండా ఆరేడు దేశాలు చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నారు. ఇంగ్లాండ్లో ఇప్పుడు తలపట్టుకున్నారు, ఏం చేద్దామండి, అందరికీ గేట్లన్నీ ఓపెన్ చేసేసాము, మీరు విచ్చలవిడగా హ్యాపీగా ఉండండి అని చెప్పి ఇప్పుడు ఇన్ని కేసులు 50,000 వస్తున్నాయి రోజు కేసులు మీకు యునైటెడ్ కింగ్డమ్లో. ఇప్పుడు ఏం చేయాలనే పరిస్థితి, ముందుకు వెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి. అంటే ఆల్రెడీ చెప్పిన తర్వాత వెనక్కి వేసుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ దగ్గరలో వాళ్ళు లాక్డౌన్ ప్రకటిస్తారని ఒక మాట. ఇందాక చెప్పుకున్నట్టుగానే ఇప్పుడు అక్కడ ఉన్న ఆరోగ్య మంత్రికే వచ్చింది, సావిత్ జావిద్కి. ఆ తర్వాత వారు బోరిస్ జాన్సన్ గారు, రిషి సునక్ గారు ఇప్పుడు ఐసోలేషన్లో ఉన్నారు. అంటే ఆ రాష్ట్ర ప్రధానమంత్రికే ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సిన వస్తే అక్కడ ఉన్న పౌరుల కోసం ఏంటి పరిస్థితి చెప్పండి. అంటే ఏమిటంటే కరోనా ఇది ఒక విచిత్రమైన జీవి, అది ఎవరికి కనబడదు, రోజుకు రూపాంతరం చెందుతుంది వేరియంట్. కరోనా వచ్చిన రోజుల్లో ఉండేది, ఇప్పుడున్నటువంటి దాని పరిస్థితి జీనోమ్ ద్వారా విశ్లేషణ చేస్తే ఈ వేరియంట్ డెల్టా వేరియంట్ అని ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్నది. దాని తంతు అది అది చాలా బలీయమైంది, చాలా ఇబ్బందికరమైంది, చాలా క్లిష్టతరమైంది. మూడు, ఇట్లా ఈ డెల్టా వేరియంట్ ధర్మమా అని ఉన్న పరిస్థితి చాలా గడ్డు పరిస్థితి. ఇక్కడ ఎక్కడెక్కడైతే చొచ్చుకుపోయిందో, ఈ రోజున భారతదేశం నుంచి స్టూడెంట్స్ అయితే ఏదో అమెరికా వాళ్ళు దయదలు చదువుతున్నారు, కానీ ఇక్కడ నుండి వాళ్ళ పిల్లల్ని చూడాలంటే వెళ్ళలేని పరిస్థితి అమెరికా. ఏదో ఇంకొక నెల వరకు అసలు దుబాయ్లో ఎంతమంది మన వాళ్ళు జీవించేవాళ్ళు, ఉద్యోగాలు చేసుకునేవారు, అక్కడికి వెళ్ళడానికి లేదు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి చెప్పండి. ఇది ఎన్నాళ్ళు ఉంటుంది అంటే ఎన్నాళ్ళైతే ఇక్కడ నుంచి కరోనా తాలూకా సంఖ్యాపరంగా తగ్గినంత వరకు ఈ పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీ మీ మంచి కోరే వాళ్ళు, మీ మీ దగ్గర మిత్రులను చూడాలంటే కష్టం, రోజుల దగ్గర లేవండి ఇంకా. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు స్పెయిన్, మరి స్పెయిన్లో అన్నీ ఇది ఎప్పుడో ఓపెన్ అయిపోయినాయి, ఇంకా అసలు మామూలుగా ఆ దేశమే అసలు యూరోప్లో ముఖ్యంగా స్పెయిన్ దేశం ఏంటంటే వాళ్ళు ఫుట్బాల్ లవర్సు, జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు, లైఫ్ ఎంజాయ్ చేస్తారు. మీరు స్పెయిన్ మీదకి వెళ్తారు ఎందుకండి, ఇప్పుడు సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత థర్డ్ వేవ్ లోపల బాస్ దిస్ ఇస్ ద టైం మనం ఇంక ఎంజాయ్ చేయాలని భారతీయులందరికీ ఆ ఒప్పినలాగా ఆలోచన వచ్చింది. ఇన్నాళ్ళు ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ తా ఇంట్లో ఉన్నాము, కష్టమైపోయింది అనుకొని ముస్సేరేలు, మనాలీలు, సిమ్లాలు వెళ్ళి ఎంతవరకు అంటే ఆ రాష్ట్రాల వాళ్ళు 8,000 వెహికల్స్ అట టూరిస్టుల రూపంలో వెళ్తుంటే ఉత్తరాఖండ్ నుంచి వెనక్కి పంపించారంటే ఎలాంటి పరిస్థితి అండి. కాబట్టి ఎక్కడన్నా ఏ దేశంలోనన్నా జాగ్రత్తలన్నా తీసుకోకుండా ఉండి ఇంకేమిటి, ఆ దేశాలు యూరప్ దేశాల్లో చాలామందికి వ్యాక్సిన్ అందింది, మనకే వాళ్ళకి తేడా అది. మనం ఇంకా చాలామందికి వ్యాక్సిన్ అందాలి, ఇప్పటికి ఓన్లీ 42,000 కోట్లే. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు స్పెయిన్ స్ఫూర్తిగా తీసుకుంటారా, ఇంగ్లాండ్ని స్ఫూర్తిగా తీసుకుంటారా, లేకపోతే ఎండపల్లి గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారా, మీరే ఆలోచించండి.